53 రోజుల తర్వాత జైలు నుంచి చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటికి రావడంతో తెలుగు తమ్ముళ్లకు ఎక్కడలేని జోష్ వచ్చేసింది. తాత్కాలిక బెయిల్ అయినా పార్టీ శ్రేణుల్లో ఆనందమే ఆనందం. రాజమండ్రి నుంచి ఉండవల్లి వెళ్లే వరకు జనం కార్యకర్తలు చంద్రబాబుకు నీరాజనాలు పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు 53 రోజులుగా జైల్లో ఉంటే ఆందోళన చేయడానికి రోడ్డు మీదకి రాని వీళ్ళంతా ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు? చంద్రబాబును చూస్తే గాని ధైర్యం రాలేదా? అలాగే చంద్రబాబుకు లభించిన ఆదరణ చూశాక వైసీపీ స్పందనేంటి? ఇదే వాల్టి ప్రత్యేక చర్చ. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు జూమ్ లైవ్ లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అనంతపురం నుంచి, వీరు రాష్ట్ర వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. వీరిద్దరు మనకు జూమ్లైన్లో ఉన్నారు. ఇదే ఇవాళ ప్రధాన చర్చ కార్యక్రమం. సయ్యద్ రఫీ గారు, మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్ వచ్చింది, జైలుకు ముందు ఒక రోడ్ షో చేశారు, ఇప్పుడు జైలు తర్వాత మళ్ళీ ఒక రోడ్ షోగా ర్యాలీగా వెళ్ళారు, ప్రజలు నీరాజనాలు పెట్టారు, మళ్ళీ ఉండవల్లికి వరకు పొద్దున మార్నింగ్ 6 o'clock వరకు జరిగింది. అయితే బాబు జైల్లో ఉన్నంత వరకు కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ ఇలా బయటికి ఎప్పుడు వచ్చి తీవ్ర ఒత్తిడి చేయలేదు, ఎందుకని? అసలు మీరు ఇప్పుడు ఈ రోడ్ షో చేసిన తర్వాత మీరు ఏ సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? నమస్కారం సార్, మీకు అలాగే మోహన్ రెడ్డి గారికి, అలాగే న్యూస్ 360 వీక్షకు నమస్కారం. మీరు చెప్పింది తప్పండి. 52 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఒరిస్సాలో, దేశ విదేశాల్లో రోడ్ల మీదకి వచ్చి జనం ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పూర్తి రాష్ట్రంలో 144 సెక్షన్ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సెక్షన్ 30 అమలు చేస్తూ ఉన్నాడు, హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నాడు, ఎవరిని బయటికి రానివ్వట్లేదు, ర్యాలీలు పెట్టుకునివ్వట్లేదు. ఏపీలో పౌర హక్కుల్ని అణిచివేస్తూ ఉన్నాడు. తెలంగాణలో కూడా మెట్రో రైల్లో మేము సంఘీభావం తెలపడానికి ప్రయాణం చేస్తూ ఉంటే రైళ్లే రద్దు చేశారు. తెలంగాణలో కూడా ఆందోళన చేయవద్దని చెప్పి అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి 20-30 కేసులు పెట్టుకొని గత 52 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల, అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేశారు. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల్ని, రకరకాల పిలుపుల్ని అమలు చేశారు. చేయకుండా ఏమలేరు, రోడ్ల మీదకి రాకుండా ఏమలేరు. నిన్న రోడ్ల మీదకి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ పిలుపు ఇవ్వలేదు. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి స్వాగతాలు పలకమని చెప్పి ప్రకటన చేయాల. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. 52 రోజుల నుండి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూడాలనేటువంటి తపనతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. నేను కూడా నిన్న మధ్యాహ్నం నుంచి రాజమండ్రి ఉన్నాను. చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో పొద్దున 5 ఇంటికి నేను విజయవాడ వచ్చాను. దారి పొడుగున ప్రజలు స్వాగతం చెప్పారు. అవుటర్ రోడ్లలో, హైవేల్లో కూడా గ్రామాలు, పట్టణాలు తగలనటువంటి హైవేలో కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చే హైవే దగ్గర జనం కూర్చొని పడికాపులు కాచారు. తెల్లవారుజామున 5 గంటలకి బెంజ్ సర్కిల్లో ఇసుకేస్తే రాలన్నంత జనం బెంజ్ సర్కిల్లో వచ్చారు. కాబట్టి అప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, రాకుండా ఏమి లేరు. ఈ రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ, ఇది ఎమర్జెన్సీ ప్రకటించింది ఈ ప్రభుత్వం. అంటే రఫీ గారు, వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, మనతో జూమ్ లైవ్ లో ఏపీ అనలిస్ట్ కృష్ణాంజల గారు కూడా మనతో యాడ్ అయ్యారు, వారిని కూడా మనతో మాట్లాడదాం. రఫీ గారు, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు అంత ధైర్యంగా కనీసం తెలంగాణలో ఐటీ ప్రొఫెషనల్స్ పెట్టారు, తమ నిరసన వ్యక్తం చేశారు, ఎన్ఆర్ఎస్ చేశారు వివిధ దేశాల్లో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు కనిపిస్తే కానీ ఆ తెగ ఉత్సాహం రాదా వీళ్ళకి? అంటే బాబు బేసరుగానే తప్పని చెప్తున్నా, ఆ బాట తప్పట్నా. మీరు ఆంధ్రప్రదేశ్ వార్తలు మీరు హైదరాబాద్ లో చదవట్లేదు,
కృష్ణాంజనేయులు గారు ఉన్నారు చూడండి, ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు జరిగినాయి, ర్యాలీలు జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున గుంటూరులో ఆంక్షలు ఉన్నప్పుడు కూడా వేలాది మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చారు, విజయవాడలో రోడ్ల మీదకి వచ్చారు, నెల్లూరులో రోడ్ల మీదకి వచ్చారు, తిరుపతిలో రోడ్ల మీదకి వచ్చారు, ప్రతి ఊర్లో మహిళలు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు జరిపారు, కేసులు పెట్టారు. ఇక్కడ ఏం హైదరాబాద్ లో అక్కడ ప్రొఫెషనల్స్ పెట్టినటువంటి మీటింగ్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలా వాళ్ళు కోర్టు నుండి తెచ్చుకొని ఆ కార్యక్రమం నడిపారు. తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తోడు దొంగలే, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు కూడా మిత్రులే. కాబట్టి మీరు తమిళనాడులో జరిగిన, కోయంబత్తూరులో జరిగిన, మద్రాసులో జరిగింది, కటక్లో, భువనేశ్వర్లో, కలకట్టాలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో నిత్యం రోజు జరిగింది. నేను అనేక సభల్లో పాల్గొన్నాను విజయవాడలో, విజయవాడలో నిత్యం జరిగింది. ప్రతి ఊర్లో ఆదూరులో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ మోహన్ రెడ్డి గారు జరగలేదని చెప్పి చెప్పడం కాదు. నిన్న పోలీసులు కూడా 144 సెక్షన్ ఉందని చెప్పి అనేక అవరోధాలు సృష్టించారు. మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి కానువాయికి రాజమండ్రిలో అడుగడుగున అడ్డు తగిలారు, జైలు దగ్గర అడ్డు తగిలారు. మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, నెల్లూరులో కూడా జరిగింది, మీరు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, అసలు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కార్యకర్తలు నిర్బంధించే భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు? టీడీపీ ఆరోపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకు జైల్లో ఉంచాలన్న ఆలోచన వైసీపీకి ఏమైనా ఉందా? మీ స్ట్రాటజీ ఏంటి? అంటే హెల్త్ ఇంకొక ప్రశ్న చెప్తారు కానీ, మోహన్ రెడ్డి గారు మీరు చెప్తారు కానీ, తర్వాత కృష్ణాంజలి గారు వారు కూడా మాట్లాడతారు, హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ వస్తుందని తెలిసి మీరు మద్యం కలిసి ఒక రోజు ముందే తీసారా? ఎందుకని ఇంత రాజకీయ కక్ష ధోరణి మీరు ప్రవర్తిస్తారని చెప్పి టీడీపీని ఆరోపిస్తుంది. రఫీ గారు అడుగుతున్నా, మీరు ఏమంటారు దానికి? మోహన్ రెడ్డి గారు ప్లీజ్ క్యారీ ఆన్. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, రవి గారికి, కృష్ణాంజనేయ గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రఫీ గన్న బాగా మాట్లాడగలుగుతాడు కాబట్టి మీరు చెప్పినా వినడు, మీరు చెప్పకపోయినా వినడు, ఆయన వాస్తవాలైనా కానీ వాస్తవం కాకపోయినా కానీ దాన్ని ధారాళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది రఫీ గారికి. కానీ ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు, నిరాధీచులు, అమర నిరాధీచులు అనేకమైనటువంటి జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో అని ఆయన చెప్తున్నారు. కానీ మరి అన్ని జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అణచివేత, తొక్కివేత ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? జరగవు కదా. ఒకటి, రెండోది, నిన్న ఒక మాట, కేసులు పెట్టించుకోవడం కూడా చేశారంటున్నా, కేసులు పెట్టించారు, అరెస్టులు చేశారు, అయినప్పుడు కూడా నెరవకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అయినప్పుడు కూడా తప్పించుకొని వచ్చి చేశారు. అది నేను చెప్పా, జరగలేదని చెప్పలేదు. రచన అందులో ఉండాలి, మీరు చెప్పిన మాట ఈ పాయింట్ ఇంత ముందే చెప్పారు. అది కూడా కేసులు పెట్టించుకున్నారు, ఒకరు 15-20 కేసులు పెట్టించుకున్నారు అని చెప్తున్నారు. అది కూడా ఇందులో ఉంది, మీరు మళ్ళా సపరేట్ మెన్షన్ చేసుకుంటే నాకు అర్థమైంది. కానీ కేసులు పెట్టాలని, కేసులు పెట్టియాలని, కేసులు పెడితే కేసు బయటికి వచ్చారు కార్యకర్తలు, బయటికి రాలే, నేను చూడలేదా, నాకు అనుభవం లేదా, మీకు ఎంత అనుభవం ఉందో, నాకు కూడా దాదాపు కొంచెం హెచ్చు తగ్గుతుంది. ఇప్పుడు బెయిల్ కేసులు ఎందుకు పెడతారు? నా మీద కూడా పెట్టారండి, కొవ్వొత్తి కాల్చారని నా మీద కేసు పెట్టారు, నా మీద కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారనే ఉద్దేశంలో అప్పుడు మేము కూడా ధర్నా చేసి రాస్తారోక చేసినందుకు కేసు పెట్టారు. పులివెందులకు ఈ కళ్యాణ నుండి, అనంతపూర్ జిల్లా కళ్యాణ నుండి పులివెందులకు వాయిదాలకు తిరిగినాను, కేసు కొట్టేసినారు. ఆ కేసులు మీ మీద, నా మీద కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది కల్పించినప్పుడు, ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించినప్పుడు, ఎక్కడన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేసులు జరుగుతాయి. అంతే తప్ప మోహన్ రెడ్డి గారు, ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళు ఇలా అడ్డుకున్నారా చెప్పండి? ఆ షర్మిల గారిని అడ్డుకున్నారా? విజయమ్మ గారిని అడ్డుకున్నారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమయకేంద్ర అప్పుడు ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్లానే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు హైదరాబాద్ లో, మీరు మర్చిపోవద్దు. కానీ మీరు కేవలం ఒక నియంత్రణ ధోరణి, నిరంకుశ ధోరణిలో డిఫెన్స్ లో పడిపోయింది అధికార పార్టీ, మళ్ళీ గెలిచే లేదు కాబట్టి అధినాయకుడిని లోపల వేస్తే కింద క్యాడర్ అంతా నిరాశ నిస్పృహలో ఉంటుంది, ఈజీగా విన్నవచ్చు అన్న దృక్పథంతో చేస్తున్నారని టీడీపీ ఆరోపణ. కృష్ణాంజనేయులు గారు,
అవకాశం ఉండదు. ఒకటి, రెండోది వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేటప్పుడు మాకు నిన్న మధ్యాహ్నమే కేసు బెయిల్ వచ్చిందని తెలిసింది కదా, బెయిల్ వస్తుందని తెలిసింది కదా. బెయిల్ రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుంటే వీళ్ళన్నట్టు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థలు చేసి మేనేజ్ చేసడానికి ఉండ చేస్తున్నట్టే. వ్యవస్థలు మేనేజ్ చేయాలంటే అది ఎవరు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఆ కన్ను బాగాలేదని కన్ను బాగాలేదు ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చే, ఆ సర్టిఫికేట్ ఆధారం చేసుకొని కోర్టు బెయిల్ ఇచ్చారు. దానికి గవర్నమెంట్ కింద ఉంటాడు డాక్టర్, ఆ డాక్టర్ చెప్తే వినడా, మేము చెప్తే. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు విషయంలో ఎక్కడ ఆలోచన చేయలేదు, ఆయన ఈ ఆలోచన గురించి చేయలేదు. కేంద్రం పెట్టినటువంటి కేసుల ద్వారా ఈ కేసులు నడుస్తున్నాయి, ఈ కేసులు నడిచినప్పుడు మా వంతు బాధ్యతగా మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. కానీ ఆ కేసులు పెట్టేయాలనే ఉద్దేశమే ఉండింటే రాజమండ్రి నుండి విజయవాడకు వచ్చినంత వరకు వాళ్ళే చెప్తున్నారు కదా.